సో మరి ఈరోజు మా జేహో వ్యూవర్స్కి దేని గురించి వివరించబోతున్నారు? మన దేశంలో ఎన్నో రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ తయారవుతున్నాయి. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక్కొక్క సెక్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళ వాళ్ళ అనుభవం వలన, మంచి అనుభవాలు, చేదు అనుభవాలని దృష్టిలో పెట్టుకొని కొత్త సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడుతున్నారు. పాత రోజుల్లో కూడా అసలు ఇంత కోట్ల ఉండే ప్రజలకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఎప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండిపోతుండేవారు. ఏదో కొత్త డిస్కవర్ చేయటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అలా జరిగినాయి. సో మన దేశంలో ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడదాం. ప్లస్ అది దాటి 70 సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయని తెలుసుకొని రకరకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏర్పడుతున్నాయి, దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి మనకు స్పష్టంగా అర్థమైంది అనుకోండి, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఉండాలి, దాని వలన పిల్లలకు ఎలా లాభం అవుతుంది, ఎలా వాళ్ళకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, జీవితంలో పనికి వస్తుంది, ఈ పాయింట్ మీద మనం స్పష్టంగా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ మాన్సరీ సిస్టమ్ అంటే ఏంటి? ఈ రకరకాల సిస్టమ్స్లో మాన్సరీ సిస్టమ్ అనేది కూడా అదొక భాగం. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక 70 సంవత్సరాలు అయ్యాక కూడా ఇంకా మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ ఇంకా మనకు రాలేదు, ఆ టైంలోనే మన లీడర్లు మహాత్మాగాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి కానివ్వండి, వీరలందరూ థియోసాఫికల్ సొసైటీ అని ఒకటి ఉంటుండే చెన్నైలో, ఇప్పటికి ఉంది అడియార్లో, అక్కడ కూర్చొని అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు కింద కూర్చొని అసలు మన దేశంలో ఎడ్యుకేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని అక్కడ ఉండే ఎడ్యుకేషనిస్టులు, ప్రపంచంలో ఉండే ఆ రోజుల్లో కొత్త కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏర్పడాయో వాటి మీద చర్చలు చేసుకున్నారు. అప్పుడు ఒక్కటి పాయింట్ అర్థమైంది, మన దేశంలో టోటల్గా ఇల్లిటరసీ చాలా ఉండింది, కొంతమంది మాత్రమే హైలీ ఎడ్యుకేటెడ్ ఉండినారు. వాళ్ళ దగ్గర నుంచి హైలీ ఇల్లిటరేట్ వాళ్ళను ఎలా మనము ముందుకు తీసుకెళ్ళాలి, మాసెస్ అంటే ప్రజలు మాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి ముందుకు ఎడ్యుకేషన్లో అని వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎగ్జిస్టెన్స్లో ఉండింది, దాన్నే ముందుకు తీసుకెళ్దాం, ఆ తర్వాత మెల్లమెల్ల మార్పులు తీసుకొద్దామని డిసైడ్ చేశారు. ఆ సమయంలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక మాస్టర్ వాళ్ళ చేయి కింద పనిచేసే సర్వెంట్స్, స్లేవ్స్ని ఎలా ఎంతవరకు నేర్పించాలని దృష్టిలో పెట్టుకొని ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేశారు, వాళ్ళ ఇష్టంగా వాళ్ళ అవసరత దృష్టిలో పెట్టుకొని అలా అలా సాగుతూ ఉంది. ఇప్పుడు అర్థమైంది ఏంది, ఆ సిస్టము ఇంకా దేనికి పనికి రావట్లేదు, మనకు ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఏదో ఎడ్యుకేటెడ్ అని అనుకుంటున్నాం కానీ అది దానివల్ల గ్రోత్ ఉండట్లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మాన్సరీ సిస్టమ్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. అంటే ఆ రోజుల్లోనే 70 సంవత్సరాల క్రిందటనే మాన్సరీ సిస్టమ్ అనేది ప్రపంచంలో చాలా స్ట్రాంగ్గా పెద్ద ఎత్తున నడుస్తూ ఉండింది. మాన్సరీ సిస్టమ్ అంటే ఏంటంటే, ప్రతి చైల్డ్ ఇండివిజువల్గా ఒక్కొక్కటి కూర్చొని వాడు పని చేసుకుంటూ, యాక్టివిటీస్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటాడు. అంటే సొంత అనుభవంతో నేర్చుకుంటూ ఉంటాడు. ఈ సొంత అనుభవంతో నేర్చుకునేది జీతాంతం గుర్తుకుంటుంది. అదే ఇన్ కాంట్రాస్ట్ క్లాస్ రూమ్లో 30-40 మంది పిల్లలు, ఈ కొన్ని స్కూల్స్ అయితే 50-60 మంది పిల్లలు ఉంటారు, ఆ టీచర్ చెప్పిన 40 నిమిషాల్లో మాత్రమే వినాలి, అది వింటారో వినరో ఆ తర్వాత సంగతి, వినాలి, విన్నది నేర్చుకోవాలి, నేర్చుకునేది పరీక్ష రాయాలి. ఈ కాన్సెప్ట్ ప్రకారంగా వర్కౌట్ అవ్వట్లేదు, పిల్లల డెవలప్మెంట్ ఉండట్లేదని ఈ మాన్సరీ సిస్టమ్ అనేది ఏంటంటే, ఇండివిజువల్గా 1-to-1 బేసిస్ మీద పిల్లలను మానిటర్ చేసుకుంటూ, వాళ్ళని అసెస్మెంట్ చేసుకుంటూ, వాళ్ళకు సరైన అవకాశం కలిగించుకుంటూ, వాళ్ళకి బోర్డ్ అండ్ యాక్టివిటీస్ డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా పని చేస్తూ నేర్చుకునే కాన్సెప్ట్ అన్నట్టు. ఈ డాక్టర్ మరియా మాన్సరీ అని ఒక ఆవిడ ఉండింది, ఆవిడ 1900 ఆ సమయంలో తన ఈ కొత్తగా ఆమె డిస్కవర్ చేసిన మెథడ్స్ అన్నట్టు. తను ఏం చేసిందంటే, పిల్లల్ని స్టడీ చేసుకుంటూ పిల్లలకు కావాల్సిన నీడ్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ జీవితంలో కావాల్సిన ఏంటో గమనించుకుంటూ ఈ సిస్టమ్ని డిజైన్ చేసింది. ఎక్కువగా ఇది మానసికంగా పిల్లలకు డెవలప్మెంట్ కొరకు డిజైన్ చేసిన మాంటిసరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, పాత రోజుల్లో కానివ్వండి, ఇప్పటికీ కూడా కానివ్వండి, మాన్సరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్. అంటే మాన్సరీ మెటీరియల్స్ యూజ్ చేయడానికి ఉండే మెటీరియల్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, ఇంపోర్టెడ్ ఉంటాయి, అది ఈజీగా దొరకవు మార్కెట్లో. మళ్ళీ అవి యూజ్ చేయడానికి మాంటిసరీ ట్రైన్ టీచర్స్ ఉండాలి, అది చాలా తక్కువ మంది, ఎక్కువ మంది దొరకరు. సో ఒక మాంటిసరీ స్కూల్ సెటప్ చేసుకొని, మాంటిసరీ టీచర్స్ని పెట్టుకొని, మాంటిసరీ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని, అందులో మాంటిసరీ పిల్లలు కొంతమంది యూజ్ అవుతారు. అంటే ఒక 30 మొత్తం స్కూల్లో 30-40 మంది ఉంటారు,
అటువంటి మాన్సరీ స్కూల్ని రన్ చేయాలంటే కొంచెం కాస్ట్లీ అఫెక్ట్ అన్నట్టు. సో ఆటోమేటిక్గా దాని భారం పేరెంట్స్ మీద పడుతుంది, కాబట్టి ఇట్స్ ఏ కాస్ట్లీ అఫేర్, ప్లస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ అని రకరకాల ఎక్స్క్యూజెస్తో మాన్సరీ కొంచెం లో అఫేర్ నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు గమనించుకుంటా ఉంటే ప్రపంచంలో ఉన్న ఈ కొత్త జనరేషన్ ఆఫ్ పిల్లలు చాలా స్మార్ట్ కిడ్స్. ఈ స్మార్ట్ కిడ్స్ని స్మార్ట్ అప్రోచ్ టు లెర్నింగ్ ఉండాలి, అంటే మనం నేర్పే విధానాలు కూడా వాళ్లకు సూటబుల్గా, వాళ్ళ లెవెల్లో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా, వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటే నేర్చుకునేటట్టుగా తయారవుతూనే వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే బోర్ అయిపోయి అసలు పట్టించుకోకుండా లైఫ్ని పక్కన పడేసి ఇంకా వేరే అన్ని అంటే పట్టుకుని ఇప్పుడు టెక్నాలజీ గ్యాడ్జెట్స్ టీవీ నెట్ ఈ చిన్న చిన్న సెల్ ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుకోవటాలు ఈ దాంతో పిల్లలు టోటల్గా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఈ డిస్ట్రాక్షన్ నుంచి దూరం చేయడానికి ఈ మాన్సరీ సిస్టమ్ ఏంటంటే చిన్న చిన్న లైఫ్లో జీవితంలో పనికొచ్చే యాక్టివిటీస్ చేసుకుంటూ ఇంట్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సెన్సెస్ అంటే పనికొచ్చే సెన్సోరియల్ డెవలప్మెంట్, మళ్ళీ లాంగ్వేజ్ డెవలప్మెంట్, మళ్ళీ కాన్సెప్ట్ ఆఫ్ థింకింగ్ అంటే మ్యాథ్స్, ఇవన్నీ ప్రాక్టికల్గా యాక్టివిటీస్ చేసుకుంటూ పిల్లవాడు నేర్చుకుంటట్టుగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఈ మాన్సరీ సిస్టమ్ అద్భుతమైన సిస్టమ్. ప్రపంచం అన్నింటిలో మీరు ఎక్కడ పోయినా కూడా సిస్టమ్ ఒకటే ఉంటుంది, దాంట్లో యాక్టివిటీస్ ఒకే రకంగా ఉంటుంది. చేయటం, ప్రాక్టీస్ చేసుకోవడం, దానికి ట్రైన్ టీచర్స్ అవసరం, ట్రైన్డ్ మెటీరియల్ అవసరం. ఇది మాన్సరీ సిస్టమ్. సో హేమంత్ గారు, నార్మల్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలకి ఏ వయసులో కరెక్ట్గా ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేస్తే బెటర్? పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలైపోతుంది, మనకు తెలియదు. పిల్లవాడు ఏంటంటే వాడి సెన్సెస్ ఒక రేంజ్లో పనిచేస్తాయి. ఇప్పుడు గర్భంలో ఉన్నంతసేపు వాడు వింటూ ఉంటాడు, ఎందుకంటే వాడి సెన్స్ ఆఫ్ హియరింగ్ లిసనింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాడికి అక్కడ నుంచి ఇన్పుట్ అయ్యేది సరిగా ఉందా లేదా గమనించుకొని సరైన ఇన్పుట్స్ ఇవ్వటం, అక్కడే లెర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో మదర్స్ని ట్రైన్ చేస్తారు, అంటే మదర్ గర్భంలోనే బేబీ ఇంకా ఉన్నారు, కానీ మదర్కి ఏం ట్రైన్ చేస్తారు, మంచి స్టోరీ బుక్స్, గట్టిగా రీడింగ్ చేయాలి. అంటే గట్టిగా తన రీడ్ చేస్తామంటే కరెక్ట్ వొకాబులరీ, కరెక్ట్ యాక్సెంట్, కరెక్ట్ స్పెల్లింగ్స్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ వేగా డిక్షన్తో సహా రీడింగ్ చేస్తామంటే పిల్లవాడు లోపల వింటూ ఉన్నాడు. ఆ వినటంలో ఏంటిది, హీఈస్ లర్నింగ్ టు రీడ్, హీఈస్ లర్నింగ్ టు స్పీక్, హీఈస్ లర్నింగ్ టు కమ్యూనికేట్, ఇవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి ఏజ్ అనేది ఏం లే. అందుకే అంటారు కొంతమంది లర్నింగ్ బిగిన్స్ ఇన్ ద వూమ్ అండ్ ఎండ్స్ ఇన్ ద టూమ్. సో ఏంటంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకోవటం మొదలవుతుంది, చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉంటాం, ఏదేదో నేర్చుకుంటూ ఉంటాం. సో మరి జీవితంలో ఈ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉపయోగపడుతోంది, ఎలా ఉపయోగపడుతోంది? ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనగానే బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్పింది నేర్చుకోవటము, దానికి ఏదో పరీక్ష రాయటం, ఇది ఎడ్యుకేషన్ అనుకుంటాం. కాదు, జీవితంలో ఎటువంటి అనుభవాలతో నేర్చుకుంటున్నాము, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేర్చుకున్న విషయాలన్నీ ఎడ్యుకేషన్. పాయింట్ ఏంటంటే నేర్చుకున్న ఎడ్యుకేషన్ మన జీవితంలో మనకి ఎంతవరకు పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది, ఇది మెయిన్ పాయింట్. సో ఎడ్యుకేషన్ యాక్చువల్లీ ఈజ్ హెల్ప్ రెండర్డ్ ఫర్ లైఫ్ అంటది మరి ఏమంటే సరి. అంటే మనం ఏదైనా కూడా ఎడ్యుకేషన్ నేర్చుకున్నది మన జీవితానికి పనికి వచ్చేది, అది ఎడ్యుకేషన్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లైఫ్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్గా లైఫ్ అంటే ఏంటిది, జీవితంలో ప్రశాంతంగా సుఖంగా ఉండాలి, అది లైఫ్. మనం డబ్బుతో ఏం చేస్తాము, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. మంచి ఇల్లు మంచి బట్టలు ఉంటే ఏంది, హ్యాపీగా ఉంటామని అన్నీ ఏ ప్రయత్నాలు చేసినా హ్యాపీగా ఉండడానికి. కానీ అన్నీ ఉండక కూడా మనం హ్యాపీగా ఉన్నామా లేదా అది గమనించుకోవాలి. సో చాలామందికి డబ్బులు ఉంటాయి, అన్నీ అనుకునే అన్నీ చేయి మీద ఉంటాయి, అని కూడా హ్యాపీగా ఉండరు. అంటే ఎక్కడో లోపల మనసు అశాంతి నడుస్తూ ఉంటుంది. ఈ అశాంతి ఎప్పుడొస్తుంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడొస్తుంది, వెన్ యూ క్యాన్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అనుభవంతో నేర్చుకున్న విషయాలు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, అది చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే జీవితానికి పనికి వచ్చేది, అది కరెక్ట్ ఎడ్యుకేషన్, సూటబుల్ ఫర్ ఇండివిజువల్స్ అని ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుందంటే వాళ్ళ ఏరియా ప్రకారంగా, వాళ్ళ కమ్యూనిటీ ప్రకారంగా, వాళ్ళు ఉండే దేశం ప్రకారంగా, వాళ్ళకు ఉండే క్లైమేట్ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్లో ఉన్నారనుకోండి, ఇగ్రూలో ఉండే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు నేర్చుకునేది మనకెందుకు? సో అది మనకు ఉపయోగపడదు, మనం నేర్చుకునేది వాళ్ళకు ఉపయోగపడదు. సో ఎడ్యుకేషన్ షుడ్ బి అప్రాప్రియేట్, అంటే ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుందో దాని తగ్గట్టుగా ఉంటుందండి. ఇప్పుడు చాలామంది అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఏం చేస్తారంటే మావాడు పెద్దగానే అమెరికా వెళ్ళిపోతాడు, కాబట్టి అమెరికాలో రేపటి రోజు ఉన్నప్పుడు వాడికి పనికి వచ్చేది ఇప్పటి నుంచి నేర్పించడం మొదలు పెడతారు. రేపు రోజు వాడు నిజంగా అమెరికా వెళ్తాడు వెళ్ళదు ఎవరికి తెలియదు. కానీ వాడు ఇప్పుడు నేర్చుకొని మన సంస్కారాలు నేర్చుకునేది పక్కన పెట్టేసి వేరే దేశాన్ని ఊహించుకొని ఆశపడి దాని తగ్గట్టుగా చేసుకుంటూ ఉంటారు. పెద్దగా అయ్యాక వాడు అమెరికా పోడు,
ఇక్కడ మన దగ్గర ఇండియాలో ఉండలేడు. సో ఇండియా కల్చర్స్ తెలియదు, అమెరికన్ కల్చర్స్ అక్కడ వర్కౌట్ కాదు, ఎటు కాకుండా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. సో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే షుడ్ బి అప్రాప్రియేట్. దేనికి ఎట్లా పనికి వస్తుందో దాని తగ్గర ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంత చిన్న వయసులో ఎన్ని భాషలు నేర్పించగలిగితే పిల్లలు అన్ని భాషలు నేర్చుకోగలుగుతారు. అక్కడ లాజిక్ ఏంటంటే మీరు భాష నేర్పించేది అక్కర్లా, పిల్లవాడి వాతావరణంలో ఒక 10 మంది 10 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాడికి 10 భాషలు వచ్చేస్తాయి. సో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ 10 మంది భాష వాళ్ళు మనకు ఉపయోగం వచ్చే భాషల అంటే ఎక్కడో తెలియని భాష వాళ్ళ గురించి మాట్లాడుకుని నేర్చుకోవటమా, ఇది గమనించుకోవాలి. సో పిల్లల పొటెన్షియల్ కెపాసిటీ చాలా హై ఉంటుంది ఫర్ లెర్నింగ్. ఎంత మీరు ఇస్తే అంత నేర్చుకోగలుగుతారు వాళ్ళు. వాళ్ళు ఒక స్పాంజ్ లాంటి వాళ్ళు అన్నట్టు, ఎంత నీళ్ళు ఉంటే అంత పీల్చేసుకుంటారు. కానీ నీళ్లు మంచి నీళ్ళ బురద నీళ్ళ అది గమనించుకోవటం మన బాధ్యత. అది చేస్తే దెన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. సో మరి ఈ ఎడ్యుకేషన్లో టీచర్స్ ఎంతవరకు ఉపయోగపడతారు, అదేవిధంగా తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి? చాలా పెద్ద సమస్య. చాలామంది ఏమనుకుంటారంటే టీచర్స్ పని ఏంటిది, టీచ్ చేయటము, అందుకే వాళ్ళ పేరు టీచర్ అనుకున్నాం. అది పాత రోజుల్లో నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ మంది నాలెడ్జ్ ఉంటుండే, కొంతమంది బుక్స్లోనే నాలెడ్జ్ ఉంటుండే. ఆ బుక్స్ని చదువుకొని డిగ్రీలు చేసుకొని డిగ్రీ అయిపోయాక టీచర్గా తయారై వాళ్ళకున్న నాలెడ్జ్ స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది పాలసీ అన్నట్టు టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్. ఇవాళ ఎలా అయిపోయిందనంటే మీరు టీచర్గా టీచ్ చేసేది అవసరమే లే, ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ సో మెనీ డిఫరెంట్ సోర్సెస్. ఇన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడు అసలు టీచర్కి ఎందుకు? కానీ అదే పిల్లవాడికి లర్నింగ్ కెపాసిటీ పెంచామనుకోండి దెన్ ఇట్ బికమ్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న నర్సరీ పిల్లగాడు లేదా ఎల్కేజీ యూకేజీ పిల్లగాడు టీవీ బాగా చూస్తాడు, ఇంట్లో డిస్కవరీ ఛానల్లో లేదంటే యానిమల్ ప్లానెట్ ఇట్లాంటి యానిమల్స్ గురించి టీవీలో చాలా చూస్తాడు. యానిమల్స్ గురించి బోర్డ్ అంత తెలుసు, చాలా డీటెయిల్డ్గా తెలుసు వాడికి. వాడు అదే ప్రపోర్షనట్గా స్కూల్కి రాగానే దిస్ ఈజ్ ఎన్ ఎలిఫెంట్, దిస్ ఈజ్ ఎ కౌ, దిస్ ఈజ్ ఎ ర్యాట్, దిస్ ఇస్ ఎ డాగ్ అని టీచర్ క్లాస్ చెప్పుకుంటా ఉంటే వాడికి బోర్ అయిపోద్ది. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాల కన్నా వాడికి ఎన్నో విషయాలు బాగా తెలుసు. సో క్లాస్లో వాడు ఇంకేదో ఉత్సాహంగా ఏదో చెప్పబోతా ఉంటే వాడు చెప్పనివ్వరు. అదే పిల్లవాడు మేం చెప్పిందే నేర్చుకోవాలంటారు, ఈ గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ రావటం ఏమవుతుందంటే టీచర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ద చైల్డ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే పిల్లవాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు క్లాస్లో, క్లాస్లో బోరింగ్గా ఉంటుంది, అదే చిన్న చిన్న విషయాలే మాట్లాడుకుంటూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా లేదు, ఇన్స్టిగేటింగ్గా లేదు, మోటివేటింగ్గా లేదు. సో చైల్డ్ స్కూల్కి కూడా వెళ్ళను అన్నట్టుగా ఉంటాడు. సో టీచర్ బాధ్యత అక్కడ ఏంటంటే క్లాస్ రూమ్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతామో, ఎంత యాక్టివిటీ బేస్డ్ లాగా మార్చగలుగుతామో, పిల్లల్ని ఎంత ఇన్వాల్వ్ చేయగలుగుతామో. టీచర్ తక్కువ మాట్లాడాలి, పిల్లల్ని ఎక్కువ మాట్లాడించాలి. పిల్లలు బాగా మూమెంట్ ఉండాలి, వాళ్ళు బాగా కదులుతూ ఉండాలి, యాక్టివిటీ చేస్తూ ఉండాలి, వాళ్ళని కట్టి పెట్టేసి ఆపేయద్దు. ఈ అట్లాంటివన్నీ టీచర్స్ ఈ రోజుల్లో రియలైజ్ చేస్తున్నారు. ముందు రోజు ఎట్లా ఉంటే సిట్ క్వైట్లీ, డోంట్ మూవ్, పుట్ ఫింగర్ అనే లిప్స్ అని గట్టిగా కూర్చోబెట్టేవాళ్ళు, ఇవాళ పని చేయదు. సో మనం ఎంత పిల్లలకు మూమెంట్ యాక్టివిటీస్ ఇస్తున్నాము, పిల్లలను పరిగెత్తిపిస్తాము. క్లాస్ రూమ్లోనే వర్కౌట్ కాదు, ఇంకా గ్రౌండ్ కావాలి, ఇట్లా గ్రౌండ్ ఆడాలి. గ్రౌండ్ అనగానే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ గేమ్స్, గేమ్స్ కాకుండా ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ మూమెంట్ ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి. ఈ బాడీ లోపల మూమెంట్ ఉంటే, లిమ్స్ మూమెంట్ అయితే, కాళ్ళ చేతులు బాగా మూవ్ అవుతూ ఉంటే బ్రెయిన్ మెదడ బాగా డెవలప్ అవుతుంది. ఏది మూమెంట్ లేకుండా అలా కూర్చొని ఉండిపోతే దెన్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో పిల్లలు సోఫా మీద కూర్చొని ఒక జాల కూర్చొని టీవీ చూసుకుంటుండటము, అక్కడే కూర్చొని గేమ్స్ ఆడుకోవటము, దాంతో కదలకుండా ఒకటే స్పాట్ మీద ఉండటం అలవాటు అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ మూమెంట్ లేనందుకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వకుండా, లిమ్ మూమెంట్స్ లేకుండా ఈ నర్వ్స్ అన్నీ కదలకుండా జామ్ అయిపోతుంది. దాంతో ఏమవుతుంది, బ్రెయిన్ స్టాగ్నెట్ అయిపోతుంది. బ్రెయిన్ లోపల ఉండే స్కిల్స్ డెవలప్ కాకుండా లైఫ్లో కావాల్సిన మూమెంట్ లేనందుకు డల్గా అయిపోతారు పిల్లలు. సో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ హై, ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకునే కెపాసిటీ లేకుండా డల్గా అయిపోతుండ్రు పిల్లలు. సో ఎవ్రీ చైల్డ్ చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, వాళ్ళకి హై లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోగలగాలంటే వాళ్ళ లోపల మూమెంట్ కంపల్సరీ ఉండాలి. సో టీచర్స్ చేసిన మెయిన్ పని ఏంటంటే క్లాస్ రూమ్లో మూమెంట్ యాక్టివిటీస్ చాలా ఉండాలి, ఏ వయసు పిల్లలు అయినప్పుడు కూడా. అందుకే స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. స్కూల్లో స్పోర్ట్స్ ఉంటే అక్కడన్నా పరుగెత్తుతారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. పీటీ క్లాసులు వేరేగా ఉంటాయి, స్పోర్ట్స్ వేరే, పీటీ వేరే. పీటీలో ఏముంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించడము, పరిగెత్తిపించడము, జాగింగ్ చేపిస్తారు గ్రౌండ్లో, మళ్ళా ఫిజికల్ మూమెంట్స్, చేతులు కాళ్ళ మూమెంట్ చేయించుకోవటం. ఇట్లాంటి ఎక్సర్సైజెస్తో సహా బాడీ లోపల మూమెంట్ వస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. రెండవది న్యూట్రిషన్, సరి అయిన ఫుడ్ తింటుండ్రా లేదా గమనించుకోవాలి టీచర్స్ కూడా. అంటే ఇప్పుడు క్లాస్లో టీచర్స్ ఎంత మోటివేట్ చేస్తే పిల్లలంతా న్యూట్రిషనల్ కాన్షియస్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రేపు టిఫిన్ డబ్బా తీసుకురావాలంటే టీచర్ రికమెండ్ చేయాలి, మోటివేట్ చేయాలి పిల్లల్ని రేపు నువ్వు ఇది తెచ్చుకోమని.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే పిల్లవాడు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు ఇంట్లో అని బ్రేక్ఫాస్ట్ ఒక డబ్బా ప్యాక్ చేస్తారు. మార్నింగ్ టైంలో స్నాక్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది, ఆ స్నాక్ పీరియడ్ కొరకు స్నాక్ డబ్బా ప్యాక్ చేస్తారు. మధ్యాహ్నం లంచ్ కొరకు లంచ్ ప్యాక్ చేస్తారు. ప్లస్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందంటే ఇంట్లో ఎట్లాగో తినరు, మా మాట వినరు, కనీసం టీచర్ భయంతోనన్నా ఆయలు ఉంటారు వాళ్ళతోనన్నా తినిపిస్తారని టిఫిన్ డబ్బాలు కట్టేసి పంపిస్తూ ఉంటారు. అది చాలా అన్యాయం. సో ఎక్కడో టీచర్స్ పిల్లలకు బాగా డెవలప్ చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని మోటివేట్ చేయండి. నీకు ఏం కావాలో, నీకు ఏది ఇష్టమో అది నువ్వు ప్యాక్ చేసుకొని తీసుకురా, మీరు ఇండిపెండెంట్గా మీ పనులు మీరు చేసుకోండి, వీలవుతే మీ చిన్న స్నాక్స్ మీరు తయారు చేసుకొని తెచ్చుకోండి అన్నట్టుగా పిల్లల్ని మోటివేట్ చేస్తే టీచర్స్ చేయాల్సిన పనులు ఇవి. ఎందుకంటే టీచర్స్ ఆర్ వన్ బిగ్ రోల్ ఫర్ ద చిల్డ్రన్ అన్నట్టు. మా టీచర్ చెప్పింది అని వాళ్ళకు అదొక చాలా ఫీలింగ్ అన్నట్టు, మా టీచర్ చెప్పిన మాటనే నేను వింటాను అన్నట్టుగా. అప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మా టీచర్ ఇలా అన్నది, మా టీచర్ ఇదే తెమ్మని చెప్పింది, మా టీచర్ ఫ్రూట్సే తెమ్మని చెప్పింది, స్నాక్స్లో బిస్కెట్స్ తేవద్దని చెప్పింది అని ఇట్లాంటి కొన్ని కొన్ని ఈ టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సో ఇట్లాంటి విషయాల మీద టీచర్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఆల్ ద టైమ్ స్టడీ 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 అని కాకుండా క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ బాగా ఉండాలి, రోల్ మోడల్గా ఉండి పిల్లల్ని మోటివేట్ చేయాలి. సరైన దారిలో ఫుడ్ కానివ్వండి, ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, మెంటల్ ఫిట్నెస్ కూడా కానివ్వండి, ఇవి చేస్తూ ఉంటే టీచర్స్ విల్ డెఫినెట్లీ ప్లే వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎ చైల్డ్స్ డెవలప్మెంట్. సో ఒక టైప్ ఎట్లా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఈ రేపు మనం బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, లంచ్ ఏం చేయాలి, టిఫిన్ డబ్బులు ఏం ప్యాక్ చేసుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. జనరల్ పేరెంట్స్ ఏం చేస్తారంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్, నిన్న మిగిలిపోయిన ఫుడ్ ప్యాక్ చేసి పంపించేసుకోవటము, ఈజీగా ఏదవుతుందో అది ఏదో ప్యాక్డ్ ఫుడ్ లేదంటే జంక్ ఫుడ్ ఏదో ప్యాక్ చేసి పంపించాలో, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. నా పిల్లలు నా రెస్పాన్సిబిలిటీ అని పేరెంట్స్ ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కావాల్సింది సరైన సమయంలో వాళ్ళకి అందిస్తే డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు డూ థింగ్స్ బెటర్. మీరు చెప్పినట్లుగా ఎంతోమంది ఉన్నత చదువులు చదువుతారు, చాలా ఎదుగుతారు కూడా, వన్స్ ఎదిగిన తర్వాత ఏదో ఒక నిరాశ వాళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళు చాలా నిరాశ పడిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని బయటకు తీసుకురావడం ఎలా? యా, ఈ చాలా హయ్యర్ స్టడీస్ చేసే వాళ్ళతో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే జీవితంలో స్టడీసే వాళ్ళకి ఎక్కువ ముఖ్యం, స్టడీ స్టడీస్ ఉండి వేరే లైఫ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయరు. పేరెంట్స్ కూడా నేను ఉన్నాను కదా నాన్న అన్ని నేను చేసి పెడతాను నువ్వు చదువుకో అని ఏ పనులను ఇన్వాల్వ్ చేయకుండా స్టడీస్ 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 మీద పెట్టిన ఉంటారు. ఈ పిల్లలు స్టడీస్ స్టడీస్తో ఉన్న వాళ్ళు స్టడీస్ బాగా చేసుకుంటూ టాప్ లెవెల్స్కి వెళ్ళి పిహెచ్డీ లెవెల్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు, చదువుతూనే ఉంటారు. లైఫ్ స్కిల్స్ వాళ్ళ లోపల చాలా ఇబ్బందులుగా పడి ఉంటాయి. జీవితంలో ప్రశాంతంగా అలాగే సంతోషంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ప్రశాంతత అంటే ఏంటిది? ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి, దానికి చాలా ఇంపార్టెంట్. మనసుతో అయిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని దాంట్లో మునిగిపోయి పడి ఉంటాము, లేదా రాబోయే విషయాల గురించి ఆలోచించుకుంటూ దాంట్లో మునిగిపోయి పడిపోయి ఉంటాం. రెండు అవ్వవు, అయిపోయిన విషయాలు అయిపోయినాయి, రాబోయే విషయాలు అయినప్పుడు అవుతాయి. కానీ మన మైండ్కి మనం ఎట్లా ట్రైన్ అప్ చేసుకుంటామనంటే ఈరోజు ప్రెజెంట్లో ఉండి చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి అవని పనులు అవుతే అవ్వలేని దాని మీద ఊహించుకొని దాని మీద టైం స్పెండ్ చేయటం, మనీ కూడా స్పెండ్ చేస్తాం, ఇది చేసేస్తా అది చేసేస్తా అనుకుంటే స్పెండ్ చేసుకుంటూ ఉంటాం. దాంతో ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అనుకునే అవ్వకుండా ఎటు కాకుండా అయిపోతాం. అటువంటిప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. సింపుల్ లాజిక్, ప్రెజెంట్లో ఉండటము, మనసును ప్రెజెంట్లో పెట్టటము, చేసే పనితో మూమెంట్ టు మూమెంట్ ఉండటము, చేసే పనిలో ఇన్వాల్వ్ అయిపోవటము, ఫుల్ మనసంతా అలా పెట్టి చేసుకుంటూ పోయామనుకోండి దెన్ యూఆర్ హ్యాపీ ఫర్ దట్ మూమెంట్. అలా ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క మూమెంట్ మీరు హ్యాపీగా ఉండాలనుకోండి చేసే పనిలో ఇన్వాల్వ్ అవ్వకుంటూ, దెన్ మీరు ఫ్యూచర్ గురించి వరీ అయ్యనక్కర్లే, అసలు ఫ్యూచర్ థాట్స్ కూడా రావు, పాస్ట్ థాట్స్ కూడా రావు. ఎందుకంటే ప్రెజెంట్లో థాట్స్ అనేది ఏముంటావు, ప్రెజెంట్ ఈజ్ ఆల్ డూయింగ్. ఏది మనం హ్యాపీగా చేసుకుంటే హ్యాపీగా ఉండాలంటే అలాగా హ్యాపీగా ఉంటేనే ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఇప్పుడు చేసేదాన్ని పక్కన పడేసి రేపు ఏమవుతుందో అని అనుకునే వరకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పరీక్ష ఉందనుకోండి, ఈరోజు మీరు పుస్తకం ముగించుకొని చదువుతున్నారనుకోండి, చదువుతూ 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 మనసు వెళ్ళిపోద్ది, రేపు పరీక్షలో పేపర్ ఈజీగా వస్తుందా హార్డ్ వస్తుందా పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని రేపటి రోజు ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఇప్పుడు చదవాల్సింది పక్కన పెట్టేస్తాము, చదవలేము, ఫైనల్గా చదవకుండా ఎగ్జామ్కి పోతాం, అక్కడ ఎగ్జామ్ రాయలేము, ఏది గుర్తుకు రాదు, బాధపడిపోతూ ఉంటాం. సో లాజిక్ ఇస్ వెరీ సింపుల్, కీప్ ద పాస్ట్ అసైడ్, కీప్ ద ఫ్యూచర్ అసైడ్, లివ్ ఇన్ ద ప్రెజెంట్, లివ్ మూమెంట్ టు మూమెంట్. ఏ మూమెంట్కి ఆ మూమెంట్ కావాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి సరిపోతుంది. ఎప్పుడైతే మీరు పాస్ట్ అండ్ ఫ్యూచర్లోకి దిగారో ఇట్ విల్ కమ్ విత్ అన్హ్యాపీనెస్. సో మరి స్కూళ్ళలో కానివ్వండి, ట్యూషన్స్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలు చదువుతూనే ఉంటారు. దీనివల్ల పిల్లలకి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఓ, చాలా సమస్యలు వస్తాయి. పిల్లవాడికి కావాల్సింది నథింగ్ బెటర్ దెన్ ద చైల్డ్, చైల్డ్ డిసైడ్ చేసుకో చేయించాలని. పేరెంట్స్ ఏమనుకుంటారు, ఎంతసేపు పిల్లల్ని కండిషన్లో పెట్టి టీచర్స్కి అప్పచెప్పేసి మేము చెప్పినట్టు నువ్వు వినాలి అనే పొజిషన్లో పెడుతున్నారంటే అథారిటేటివ్గా తయారవుతున్నారు. టీచర్స్ కూడా ఆ పర్టికులర్ స్కూల్స్లో పెద్దటి నుంచి సాయంత్రం దాకా చదువు చెప్పే టీచర్స్ కూడా ఏంటంటే మాకు పేరెంట్స్ ఇలానే పెట్టాలనే ఉద్దేశంతో మాకు ఫీజులు పే చేస్తారు కాబట్టి మేము అలానే మెయింటైన్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రెండు సైడ్స్ పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా
పిల్లల మైండ్ సెట్ని అర్థం చేసుకోవట్లే. వాళ్ళు ఆల్ ద టైం మేము చెప్పినట్టు మా పిల్లలు చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇలా ఒత్తిడి పెట్టడంతో పిల్లలు హ్యాపీగా ఉండరు. పర్టికులర్గా హై స్కూల్ ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఎంత ఒత్తిడి పెడితే వాళ్ళు వంగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వంగే కెపాసిటీ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఇంకా వాళ్ళతో వంగటం అవ్వదో రిటాలియేట్ అవుతారు, రిబెల్గా తయారవుతారు. సో ఈ పర్టికులర్గా టీనేజ్ ఇంకా హై స్కూల్ పిల్లల లోపల ప్రాబ్లం ఏముంటుందంటే రిబెల్ ఒక న్యాచురల్ క్వాలిటీ అన్నట్టు, రిబెల్ అవటం. ఆల్రెడీ తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళకి ఇష్టంలే, టీచర్లు చెప్పింది అసలు ఇష్టంలే, అది ఇంకా పెద్ద ఒత్తిడి పెట్టి ఇంకా ఫోర్స్ఫుల్గా చేపిస్తామంటే ఇంకా అసలుకే ఉండదు. అప్పుడు వాళ్ళు నెగిటివ్గా తిరుగుతారు, రియాక్ట్ అవుతారు, రిబెల్ అవుతారు. అది మనం గమనించుకోవాలి. సో ఈ పేరెంట్స్ టీచర్స్ ఎవరైతే మార్నింగ్ ఈవినింగ్ దాకా పెడుతున్నారో చాలా తప్పు పని చేస్తున్నారు. ఆ దాంతో మీరు ఏదైతే అనుకుంటారో పిల్లలు బాగా డెవలప్ అవుతారు, మంచిగా సక్సెస్ఫుల్ అవుతారో అవ్వరు. బహుశా వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకుంటారేమో, మంచి మార్క్స్ తెచ్చుకుంటారేమో, కానీ జీవితంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు, హ్యాపీగా ఉండరు. వాళ్ళు మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉండనివ్వరు. కాబట్టి పేరెంట్స్ గమనించుకోవాలి, ఇంత ఒత్తిడి పెట్టి స్కూల్స్లో కాలేజెస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ టైం స్టడీస్ పెట్టకుండా బోర్డ్ అయిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. ఇంటి యాక్టివిటీస్లో, స్కూల్ కాలేజ్లో కూడా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు పిల్లలు హ్యాపీగా డెవలప్ అవుతారు. మామూలుగా తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అసలు ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వీళ్ళ పాత్రలు ఏ విధంగా ఉండాలన్నది ఒక్క వన్ వర్డ్లో మీరు ఇచ్చే సందేశం. ఈచ్ షుడ్ బీ దేర్, డోంట్ డూ ఎనీథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు, అక్కడ ఉండాలి. పిల్లవాడికి అవసరం ఉన్నప్పుడు వాడికి రీచ్ అవుట్ అవ్వాలి. పేరెంట్స్ ఉండాలి, అక్కడ ఉండాలి అంతే. పిల్లవాడికి అవసరం ఉన్నప్పుడు ముందుకు రావాలి. కానీ నేను పేరెంట్ని నేను ఇలా చెప్పినట్టు నువ్వు చెయ్యి, టీచర్ని నేను చెప్పినట్టు ఇలా చెయ్యి అని ఒత్తిడి పెట్టకుండా పిల్లగాడిని వదిలేసి లెట్ హిమ్ బి, ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అట్లా ఉంటాడు, వాడికి కావాల్సింది నేర్చుకుంటూ ఉంటాడు. ఆకలి అయినప్పుడు ఆటోమేటిక్గా అమ్మగా అన్నం కావాలని అంటాడు. వాడు అన్నం అడగకముందే మీరు అన్నం పెట్టారనుకోండి, దానిది వాల్యూ పోతుంది. టీచర్ చదువు చెప్పాలి, ఓకే చదువు కొరకు చేయాల్సింది, కానీ ఆ పిల్లల లోపల ఇంట్రెస్ట్, ఆ ఆకలి తీసుకురావాలి పిల్లవాడిని చదువుకోవాలని నేర్చుకోవాలని. ఎప్పుడైతే ఆ ఆకలి చదువు కొరకు ఆకలి అవుతుందో అప్పుడు ఆ చదువు ఏదైతే వాడు అడుగుతున్నాడో అది అందించగలగాలి అప్పటికప్పుడు. సో ఈ రెండు ఏరియాస్ మనం సరిగ్గా అప్రోప్రియేట్గా అవైలబుల్ చేస్తే ఇండివిజువల్గా ఆ చైల్డ్ చాలా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఒక లెర్నింగ్ కెపాసిటీ డెవలప్ చేసుకుంటా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాడు. ఆ ఇంట్రెస్ట్తో అనుభవంతో నేర్చుకునే పిల్లగాడు చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా తయారవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. పిల్లల ఎడ్యుకేషన్ అలాగే తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలో తెలియజేసిన